చాలా గ్రామాల్లో మీరు చూస్తున్నారు ఒక మంచి పని చేస్తూ ఉంటే దీన్ని ఏదో రకంగా ఆటంకం సృష్టించాలని కోర్టులో వేసినటువంటి సందర్భం. కాణేపట్నం జమీందారీ విషయంలో కోర్టులో వేసున్నారు. ఎవరికన్నా ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ఈ నరసాపురం నియోజకవర్గంలో 6-7 గ్రామాల్లో కోర్టులో వేసున్నారు. సచివాలయం బిల్డింగ్లు రైతు భరోసా కేంద్రంలో కడదామని అంటే కొంతమంది కోర్టుల్లో వేసున్నారు. చివరకు వశిష్ఠా బ్రిడ్జిని కూడా దాన్ని ఏదో రకంగా పక్కదారి పట్టించాలని సంవత్సరంన్నరైంది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ పంపి కోర్టు జాప్యం వల్ల రాతేయపాటికి పనులు మొదలవును. ఒక దురుద్దేశంతో కోర్టులో వేసి ఈ రోజు వరకు కూడా జాప్యం జరుగుతోంది. ఒకసారి అయితే ప్రభుత్వం వికెట్ చేయించింది, మళ్లీ వేసాం. ఏమైనప్పటికీ ఈ ప్రజల ఆకాంక్ష నరసాపురం నియోజకవర్గంలో 7 తరబడి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పనులు పురోగతిలో, ఇవన్నీ కూడా సంవత్సరంన్నర అగ్రిమెంట్ పీరియడ్ పెట్టుకున్నాం. పనులు చూపించి చేసి చూపించి నిధులు ఇవ్వటమే కాదు, ఇవాళ 3,200 కోట్ల 3,500 కోట్ల అన్నది కాదు, రేపు పనులన్నీ కూడా ప్రజలకు చేసి చూపించి సరైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, సరైనటువంటి శాసనసభ్యునే ఎన్నుకున్నాం అని నా నియోజకవర్గ ప్రజలు అనుకునే విధంగా ఈ కార్యాచరణ పెట్టుకున్నాం.